తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అదేమి చిత్రమో. రచించిన వారు గుమ్మా ప్రసాదరావు గారు. కథ విందాము. 500 500 అర్జెంటుగా కావాలి, 500 అర్జెంటుగా కావాలి ఆనందరావుకి. నెలాఖరు రోజులు, జీతాలు దొరకడానికి ఇంకా 5-6 రోజులుంది. ఎవరిస్తారు? పరంధామయ్య, విశ్వనాథం, శంకరనారాయణ, మంజుశ్రీ, ఓంకార్, అప్పలరాజు, వీళ్లలో ఏ ఒక్కరైనా ఇవ్వరా? కొరియర్ వాడు కొంప మునిగిపోయినట్లు 8 గంటకే ఆ ఉత్తరం తెచ్చిచ్చాడు. అది అల్లుడు రాసింది. అల్లుడంటే దశమగ్రహం. ఈరోజు 2 గంటలకు రైల్లో నేను మీ అమ్మాయి వస్తున్నాం. ఒకే ఒక వాక్యం, మరీ పిసినారి. ఒక యోగక్షేమాలు లేవు. ఎందుకొస్తున్నారో, ఎన్నాళ్ళుంటున్నారో లేదు, ఎవరి దగ్గర నుంచి? నళిని ప్రశ్నించింది. ఇంకెవరు, నీ అల్లుడు అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. మీకు కాడా? ఏమిటి రాశాడు? మీ అమ్మాయిని తీసుకుని ఈ మధ్యాహ్నం రైల్లో దిగుతాడట. మీ ఏర్పాటు మీరు చేసుకోండని మనకు కర్తవ్యం బోధించడానికి ఒక ముక్క గొలికాడు. 1 వారం రోజులు ముందే రాసుంటే నా తిప్పలు నేను పడేవాణ్ణి. ఇప్పుడు కచ్చతో కందులు వేపితే ఎట్లా? అదేమిటండి అంత కోపం? అతను ఎప్పుడు రాశాడో మనకు ఈనాడు అందింది. నీకు తెలియదు నళిని, నెలాఖరు రోజుల్లోనే రావాలా? అతని మావగారు ఆగర్భ శ్రీమంతుడా? బాగుందండి, ఈ నెల 29న దసరా, ఇవాళ 27. ఇప్పుడు కాక పండగ వెళ్ళిన వాసినాడొస్తారా? ఈ పండగ ఇప్పుడే చావాలా అన్నాడు కోపంతో కూడిన బాధతో. ఏమండి, బియ్యం నిండుకున్నాయి, మైదాపిండి, పంచదార, పెసరపప్పు తీసుకురండి, మిగతా సామాన్లు ఎలాగో సరిపెట్టుకుంటాను అంది నళిని. ఆ షావుకారు మొన్నటికి మొన్న తుమతుమలాడాడు. ముందు పాత బాకీ తీర్చండి, మాకు డబ్బు ఇబ్బందులు ఉంటాయని గుర్తుంచుకోండి అన్నాడు. నాలో ప్రాణం ఉండగా బాకీ తీరే వరకు ఆ దుకాణానికి వెళ్ళను నిష్కర్షగా చెప్పాడు. నళిని హతాశురాలయ్యింది. ఎవరినైనా ముష్టెత్తుతాను, పండుగ అంటున్నావు, బట్టా వాతా పెట్టాలిగా. అక్కర్లేదండి, ఈ మధ్య మా అన్న నాకు మీకు బట్టలు పెట్టాడు, అవి అలాగే ఉన్నాయి అంది నళిని భర్త బాధను అర్థం చేసుకుని. అయ్యో, ఒక్కరోజు ముందు అడిగి ఉంటే 500 కర్మా, 1000 రూపాయలైనా ఇచ్చి ఉండేవాణ్ణి. నిన్ననే మా తమ్ముడు అవసరమంటూ 2000 పట్టుకుపోయాడు అన్నాడు పరంధామయ్య. మాది నీలాంటి బ్రతుకే, నెలాఖన్నా నా దగ్గర మాత్రం అంత డబ్బు ఉంటుందని నువ్వెలాగనుకున్నావు అన్నాడు విశ్వనాథం. ఇప్పుడంటే వీలు కాదు, 3-4 రోజుల తర్వాత ఇవ్వగలను అన్నాడు శంకరనారాయణ. నీకు తెలియందేముంది, ఫైనాన్స్ డిపార్ట్మెంటు మా ఆవిడ ఆధీనంలో ఉంది. నా సాదరు ఖర్చులకు 10 రూపాయలు అడిగినా 100 యక్ష ప్రశ్నలు వేస్తుంది, మరేమనుకోకు అన్నాడు మంజుశ్రీ. ఆనందరావు, వయసులో నీకంటే నేను చిన్నవాణ్ణే, అప్పులు చేయడం అంత అపరాధం వేరొకటి లేదు. ఉన్నంతలోనే బండిని ఈడ్చుకు వెళ్ళడం నేర్చుకో, హితబోధ చేశాడు ఓంకార్. రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుందట, నేనే అప్పు కోసం తిరుగుతున్నాను, నీకిచ్చే స్థితిలో లేను, తప్పించుకున్నాడు అప్పలరాజు. 8:30 ఇంటి నుంచి బయలుదేరిన ఆనందరావు ఇసురోమంటూ 12:30 ఇల్లుకు చేరుకున్నాడు. వేళ కాని వేళ వస్తున్న కూతురు అల్లుడి మీద చెప్పలేనంత కోపంగా ఉంది. ఇందరు స్నేహితులున్నారు, అందరూ చెప్పింది ఒక్కటే జవాబా? రోజులు బాగోలేవు, జోళ్లు విడిచి సోఫాలో కూర్చున్నాడు. నళిని నీళ్లు తెచ్చిచ్చింది. నళిని, మన రోజులు బాగాలేవు, ఎక్కడా ఎర్రని ఏగాని పుట్టలేదు. మీరేం దిగులు పడకండి, నేను దుకాణానికి వెళ్ళి సరుకులు తెచ్చాను. మీకు పెరుగుగారెలు ఇష్టం కదా, మినప్పప్పు తెచ్చాను. ఏమిటి, వాడు సామాన్లు అప్పు ఇచ్చాడా? మరి ఆ రోజు అంతలేసి మాట్లాడినాడే. అది వాడి వ్యాపార లక్షణం అండి, తీర్చలేదు అన్నంతగా అప్పులు పెరిగిపోరాదని వాళ్ళు తంటాలు పడతారు. ఆ రోజు మీతో కర్కశంగా మాట్లాడినందుకు వాడు తెగ నొచ్చుకున్నాడు. అమ్మగారు, మీరు ఊరొదిలి వెళ్ళిపోరని నాకు మాత్రం తెలియదా అన్నాడు. సరుకులన్నీ జాస్తిగా ఉన్నందున నేను మొయ్యలేనని కుర్రాడి చేత పంపించాడు అంది నళిని. సగం గండం గడిచింది అనుకున్నాడు ఆనందరావు. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను అంటూ నళిని వంటింట్లోకి వెళ్ళింది. నళిని అలా వెళ్ళగానే అప్పలరాజు వచ్చాడు. ఆనందం, మన అదృష్టం బాగుంది, ఉదయం లేస్తూనే నేను ఎవరి ముఖం చూశాను. డబ్బు అవసరమైన నిన్న వెంకటాద్రి ఇంటికి వెళ్ళాను, అప్పుడు వాడింట్లో లేడు. నేనొచ్చిన పని అతడి భార్యకు చెప్పొచ్చాను. 1 గంట క్రితం వెంకటాద్రి డబ్బు తెచ్చి ఇచ్చాడు.
అప్పుడు నువ్వు వచ్చిన సంగతి గుర్తుకొచ్చి మరో 500 తీసుకున్నాను ఇందా అంటూ ఆనందరావు చేతికి 500 ఇచ్చాడు. భోజనం చేసి చెయ్యి తుడుచుకుంటూ ఉంటే మంజుశ్రీ వచ్చాడు. ఆనందరావు, ఇదిగో నువ్వు అడిగిన 500 అంటూ 500 కాగితం తీశాడు. నువ్వు అలా వెళ్ళిపోగానే ఆనందరావు గారు ఉదయాన్నే ఏం పని మీద వచ్చారు అని మా ఆవిడ అడిగింది. నేను చెప్పాను, అయ్యో అతనికేం అవసరం వచ్చిందో, మీరు లేదని ఎందుకన్నారు? గుర్తుందా, 7 మన వాడికి యాక్సిడెంట్ అయ్యి డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటే అతను తన భార్య గాజులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మన దోసిట్లో పోశారు. తక్షణం వెళ్ళి ఇచ్చిరండి అంది ఆమె అన్నాడు మంజుశ్రీ. ఇది కళా నిజమా? అబ్బురపడ్డాడు ఆనందరావు. 2 రావాల్సిన రైలు 2 ఆలస్యంగా 4 వాళ్ళు ఇంటికి 4:30 అదృష్టమే, రైలు ఆలస్యంగా వచ్చింది. రైలు టైంకే వచ్చుంటే అప్పలరాజు మంజుశ్రీల దగ్గర అప్పు తీసుకుంటున్న వైనం అల్లుడికి తెలిసి తన పరువు పోయేది. అల్లుడు, మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అమ్మాయి, ఏమిటి ఇంతగా చిక్కిపోయావు అంది నళిని. ఆవిడ ప్రశ్నకు వాళ్ల చిరునవ్వే జవాబు చెప్పింది. కాళ్ళు కడుక్కొని భోజనాలకు వస్తారా లేక స్నానాలు చేస్తారా అడిగింది నళిని. అమ్మా, ముందు స్నానాలు అంటూ చొరవగా లోనికి వెళ్ళింది లక్ష్మి. వాళ్ళు స్నానాలకు వెళ్లగానే పరంధామయ్య వచ్చాడు. మా తమ్ముడి పని జరిగిపోయిందట. ఏదో బ్యాంకు వాళ్ళు ఇస్తానన్న రుణం దొరికిందట. నా డబ్బు తిరిగిచ్చాడు. ఇదిగో నువ్వు అడిగిన 500 అన్నాడు. అవసరం ఇప్పుడు లేదు పరంధామయ్య అన్నాడు ఆనందరావు. నాకు తెలుసు నీకు పీకలమయ్య కోపం వచ్చి ఉంటుంది. నా మాట విశ్వసించు. అప్పుడు నా దగ్గర చిల్లిగవ్వలేదు. ఇప్పుడు మా తమ్ముడు తిరిగిచ్చాడు. ఇది నిజం, సత్య ప్రమాణంగా. పరంధామయ్య, నువ్వు చెప్తున్నది నిజమని నాకు తెలుసు. అయితే ఇంతకుముందే మంజుశ్రీ అప్పలరాజులు వచ్చి చెరో 500 ఇచ్చి వెళ్లారు. కావచ్చు, నేను నీ బాల్య స్నేహితుణ్ణి. వాళ్ల డబ్బు వాళ్ల ముఖాన పారే. నేనిచ్చింది తీసుకోకపోతే మన స్నేహం మీద ఒట్టే అన్నాడు పరంధామయ్య. నళిని, ఏమిటి విచిత్రం? లేదనే ముఖం మీద నిర్మోహమాటంగా చెప్పిన వాళ్లే ఇలా ఇంటికి తెచ్చి ఇచ్చిపోయారు. వేలా విశేషమండి, మీ అమ్మాయి లక్ష్మి వచ్చిందా? లక్ష్మి ఉట్టి చేతులతో వస్తుందా అంది చలోక్తిగా నళిని. నిజమత్తగారు, లక్ష్మి చంచలమైంది, అయినా ఉట్టి చేతులతో రాదు అన్నాడు అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకొచ్చిన అల్లుడు భాస్కర్రావు. తాము అప్పు తీసుకున్నట్లు అల్లుడికి తెలిసిపోయిందా? అమ్మా, నువ్వు వచ్చి నాన్న పక్కన సోఫాలో కూర్చో అంటూ తల్లి చెయ్యి పుచ్చుకుని లక్ష్మి ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది. భార్యాభర్తలు దండం పెడతారు అనుకుంది నళిని. అమ్మా, ఈ మధ్య నేను ఉద్యోగంలో చేరాను. నన్ను కనిపెంచిన వారికి నా మొదటి నెల జీతం ఇవ్వాలి అనుకుంటున్నాను అని ఇతనితో అన్నాను. అలాగే అన్నారు. దసరాకు ఎలాగో వెళ్తున్నాముగా, అప్పుడు స్వయంగా ఇవ్వు అన్నారు అంటూ 8,000 రూపాయలున్న కవరు తల్లికిచ్చింది. ఇద్దరు వాళ్లకు నమస్కారం చేశారు. ఇదేమిటే ఇప్పుడు దీని అవసరం మాకుందంటావా? మీది కొత్త సంసారం, ఖర్చులుంటాయి, పండక్కొచ్చారు అదే సంతోషం అంది. ఆమె అశ్రువులు చెమర్చాయి. ఆనందరావు ఆనందానికి అవధుల్లేవు. కూతురు అల్లుడు వస్తున్నారంటే తమ బాధలకు తోడు వీళ్ళు ఇప్పుడే రావాలా అని కలవరపడ్డాడు. ఎవరినడిగినా లాకేతం దాకు కొమ్మే దొరికింది. ఇప్పుడేమిటి? ఇప్పుడు డబ్బు ఒక్కమారుగా వర్షించింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.